ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చే బాధ్యత మాది. తాడేపల్లి గూడెం భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి గృహ నిర్మాణ శాఖ సమీక్ష సమావేశం. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారునికి ఒక మోడల్ హౌస్ నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం. నూతన కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పన చేయాలని ముఖ్యమంత్రి దృఢ నిశ్చయంతో ఉన్నారని అన్నారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల సమావేశంలో మన రాష్ట్రం నుంచి 35,15,000 ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. 10 కాలాల పాటు ఉండే ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కోరారు. అధికారులు పాజిటివ్ గా ఆలోచించి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. 35,15,000 ఇళ్ల నిర్మాణంలో భాగస్వామ్యం కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని రంగనాథరావు అజయ్ జైన్ గారికి చీఫ్ ఇంజనీర్ మల్లికార్జున గారికి మిగిలిన ఈఎంస్ కి పీడీస్ కి ఈఎస్ కి డిఏఈ అందరికీ కూడా ప్రెస్ వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు మన ఇక్కడ తాడేపల్లిగూడెంలో అర్బన్ హౌసింగ్ గురించి అర్బన్ లేఅవుట్ల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ యొక్క నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ళు ఇళ్ల స్థలాల కార్యక్రమంలో ఈ సంవత్సరం 15,00,000 10,000 ఇళ్ళు మనం అర్బన్ హౌసింగ్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, మీకున్న అనుభవం గత 30-35 సంవత్సరాలు మీరు అందరూ కూడా కార్పొరేషన్లో పనిచేసి ఎన్నో గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్స్ ని పార్టీలు మారినప్పుడల్లా పేర్లు మారుతూ ఉంటాయి. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రామీణలో కూడా పేర్లు మారుతూ ఉంటాయి, కానీ మోరల్లెస్ స్కీములు ఒకటే ఉంటాయి. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మాట్లాడుతూ మోడల్ హౌస్ నిర్మాణం స్వయంగా ముఖ్యమంత్రి గారు డిజైన్ చేశారు. 30,00,000 మందికి ఇళ్ల పట్టాలు మరియు ఇంటి నిర్మాణం చేపట్టడం ప్రభుత్వం లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం అధికారులు కష్టపడి పనిచేయాలని సూచించారు. గ్రౌండ్ లెవెల్లో అధికారులు లబ్ధిదారులకు ఇష్టమైన రీతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. కృష్ణా గుంటూరు జిల్లాలో అధికారులకు మెమో జారీ చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు యజ్ఞంలో భావించి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే టాప్ మోస్ట్ ప్రయారిటీ. నేను కూడా చాలాసారి మీటింగ్స్ లో మన వీడియో కాన్ఫరెన్స్ లో కానీ టెలికాన్ఫరెన్స్ లో చెప్తున్నాము. ఇప్పటి నుంచి ప్రతి 15 రోజుకి ఒక్కసారి స్పందన డీసీలో ఫస్ట్ ఐటమ్ ఇదే ఉంటుంది, హౌసింగ్. అదేవిధంగా మీ జిల్లాలో కూడా కలెక్టర్స్ కానీ గవర్నమెంట్ మంత్రిలో కానీ అదేవిధంగా జేసీస్ కానీ రివ్యూ చేసేది ఇప్పుడు హౌసింగ్ ప్రోగ్రామింగ్. తర్వాత గవర్నమెంట్ మినిస్టర్ గారు, నేను, అదేవిధంగా ఎండీ మనం కూడా ప్రతి నెల ఒక్కొక్క జిల్లాకి వచ్చి డెఫినెట్గా మళ్ళీ ఇటువంటి సమావేశం మనం అక్కడ ఉన్న కలెక్టర్తో, జేసీస్తో, అదేవిధంగా డిఎల్డిఓస్తో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది అయితే మీ అందరికీ తెలుసు, 30,00,000 హౌసెస్ ఇప్పుడు మనం 28,00,000 హౌసెస్ నెక్స్ట్ 3 ఇయర్స్లో కట్టాలి. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో 15.6 లాక్ అర్బన్ హౌసింగ్. ఈరోజు సమావేశం ఓన్లీ అర్బన్ హౌసింగ్ది కాబట్టి 15,10,000 హౌసెస్ మన అర్బన్ హౌసింగ్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి కూడా ఒకటి రెండు విషయాలు మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ముఖ్యమంత్రికి కానీ ఎంత ఇది దీనిపైన ఫోకస్ అంటే ఆయన ఎంత డీటెయిల్లో వెళ్తారు అంటే చాలామంది అనుకుంటారు ఏదో మోడల్ హౌస్ ఇచ్చారు అంటే ఏదో మన ఇక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్ కానీ ఎస్సీ కానీ ఏదో ఆర్కిటెక్ట్ డిజైన్ చేసి ఉంటారు. మీరు చాలామంది తెలియని వాళ్ళు అనుకుంటారు, కానీ ఇది డిజైన్ చేసింది ఎవరు తెలుసా? నేను కాదు, మినిస్టర్ కాదు, సిఇ కాదు, ఆర్కిటెక్ట్ కాదు, స్వయంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు. 100కి 100% నిజం చెప్తున్నాము, దీంట్లో 1% కూడా ఇక్కడ అక్కడ లేదు. ఆయనే డిజైన్ చేశారు. అది కూడా ఎన్ని గంటలు అంటే చూడ్డానికి చిన్న ఇల్లు ఒక హౌస్ కనపడుతుంది, ఓన్లీ 1 హౌస్. ఆల్మోస్ట్ 24-30 అవర్స్ ఆయన మనకు మినిస్టర్ గారికి చాలా సందర్భంగా మాకు ఎండికి కూర్చోపెట్టి ప్రత్యేకంగా ఆయనే డిజైన్ చేశారు.